Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తమరు ఏంటి టీవీయా పేపరా తమరు ఏంటి ఏమండి టీవీ నైన్ అంటే మీ ఉద్దేశంలో టీవీ నైన్ వారి ఉద్దేశం ప్రకారం ఎలక్షన్ కోడ్ ఉంటే పోలీస్ వ్యవస్థ పనిచేయదా ఎఫ్ఐఆర్లు కేసులు క్రైమ్ ఏం కట్టరా ఎలక్షన్ కోడ్లో ఇన్వెస్టిగేషన్ జరగవా క్రైమ్ జరిగితే ఎఫ్ఐఆర్ కట్టరా శవ పంచనామా జరగదా జరిగిందిగా అరెస్టు జరిగిందిగా అరెస్ట్ ప్రిలిమినరీగా కొంతమంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు కదా సాక్ష్యాలు ధ్వంసం చేస్తే ధ్వంసం చేసిన ఎవరైతే ఉన్నారో ధ్వంసం చేసినటువంటి ముద్దాయిల్ని వాళ్ళు మాట్లాడుతున్నారు దీంతో చంద్రబాబు రాస్తున్నాడు బరి తెగించి సిగ్గు లేకుండా పేరు రాయకుండా తన పేరు కింద వచ్చేసినటువంటి పేరు రాసుకోవాలి కదా దమ్ముంటే ఈ నిజాలైతే ఇవన్నీ కూడా నిజాలైతే రాయాలి కదా మరి దాంట్లో రాసినట్టుగా ఉండాలి కదా అరెస్ట్ ఎందుకు చేయలేదు కేస్ డైరీలో ఎందుకు రాయలేదు ఎఫ్ఐఆర్ వద్దే శవ పంచనామాలో సునీత గారి స్టేట్మెంట్ తీసుకోవాలా సునీత గారు వాళ్ళ అమ్మాయి గారు ఏమండి వాళ్ళ అమ్మాయి గారి పేరేంటండి సునీత గారే కదా సునీత గారు స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలా వాళ్ళ అల్లుడు గారి స్టేట్మెంట్ ఎందుకు తీసుకోవాలా శవ పంచనామాలో తీసుకోవాలి కదా తీసుకున్నారా ఉంటే వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు కేస్ డైరీలో ఏమొచ్చింది సాక్ష్యాలు ధ్వంసం చేసి ధ్వంసం అయి ఉంటే కేసు ఎందుకు కట్టలేదు కేసు కట్టాలి కదా మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం నడవలే మీరు చెప్పే మాటలు కేసులు కట్టలేదా కోడ్ ఉండంగా కేసులు కట్టలేదా అరెస్టులు చేయలేదా చేశారు కదా ఈ కేసులో కూడా చేశారు కదా ఈ కేసులో ముఖ్యమంత్రికి రిజైన్ చేశావా చేయలేదు కదా ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారి దగ్గరికి ఏ హోదాలు వెళ్ళావు క్యాబినెట్ ఎందుకు జరిపావు నీ ప్రభుత్వం లేకపోతే క్యాబినెట్ ఎందుకు జరిపావు కేబినెట్ జరిగిందా పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో జరిగిందా జరగలేదండి మీరున్నారా ఉద్యోగంలో ఉన్నాం కదా అందరం సాక్ష్యమే కదా మరి మీరెట్ట నమ్ముతారు ఆడు చెప్పిన తప్పుడు మాటలని ఈ తప్పుడు వాగులు వాగినాడు బాడీ పెరిగింది బుర్ర పెరగలేదన్నాడు ఏమయ్యాడు అప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా మరి మంత్రికి ఎట్ట ఉన్నాడు ఉండకూడదు కదా నువ్వు చెప్పే లెక్కలో మరి ప్రభుత్వం నడిచింది కోడ్ ఉంటే ఎందుకు నే హామీ లేవకూడదు అంతేకాని వ్యవస్థ నడిచింది కదా ఏ వ్యవస్థ ఆగింది క్యాబినెట్ బిల్లులు గిల్లులు అన్నిటికీ మరి కాంట్రాక్టర్లు బిల్లులు పేమెంట్లు చేశారుగా మరి అప్పుడు కోడ్ ఉంటే బిల్లు ఎట్లా పే చేశారు టెండర్లు ఇచ్చారు కదా ఎలా ఇచ్చారు కోడ్ ఉంది కదా కాబట్టి తప్పుకుంటాకి తప్పుడు మాటలు మాట్లాడటాకి ఆడలేక మధ్యలో ఓడంటాకి తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేతకి ఎక్కామని ఇట్లాంటి తప్పుడు మాటలు ఇదేంట్రా ఇది అంటే ఈ మాటలేంట్రా ఇవాళ తప్పుడు మాటలని మీలాంటి వాళ్ళు టీవీ నేను అడిగాను అనుకో అప్పుడు మా ప్రభుత్వం కోడు కోడుంటే ప్రభుత్వం నడిచింది కదా కేసులు కట్టలేదా క్రైమ్లు జరిగినాయి క్రైమ్లు జరిగిన చోట ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా ఎఫ్ఐఆర్ కట్టారు శవ పంచనామా చేశారు శవ పంచనామాలో మరి రావాలి కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎవరెవరైతే ఇవాళ చెప్తున్నారు అందరూ రావాలి కదా కేస్ డైరీలో ఏం జరిగిందో ఉండాలి కదా సాక్షులు ధ్వంసం చేసిన మొదటి వారంలోనే చేసేయాలి కదా ఎందుకు జరగలేదు కేసు మీరు మాఫీ చేశారా ఇవన్నీ పబ్లిసిటీ పిచ్చిగాళ్ళండి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పబ్లిసిటీ పిచ్చ ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఈవెంట్ ఇవాళ పేపర్లో మా ఫోటో పడింది ఏదో ఒకటి అసత్యాలతో ఏదో రకంగా పేపర్లో ఫోటో ఉండాలి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసేయాలి రెడీగా ఉన్నారు కదా ఎట్టగాళ్ళు కూలు తీసుకోకుండా రాసేవాళ్ళు ఉన్నారు కదా రెడీగా డబ్బులు తీసుకోకుండా పబ్లిసిటీ అంటే డబ్బులు అంటే వెనక నుంచి చంద్రబాబు ఇస్తారు వీళ్ళ దగ్గర ఉంటారు కదా వీళ్ళ దగ్గర తీసుకోరు కదా ఆపితే నడుతూ ఉన్నాడు శుభ్రంగా తీపడం ఏంటి అటొక్కాలు ఇటొక్కాలు పడేసి వంకరగా నడుతున్నాడు కదా నడ్డు ఒకేపు కాలు ఒకేపు పడేసి ఎవడొద్దన్నాడు వాళ్ళ బాధలు వాళ్ళ పడలేక ఒకళ్ళు నడవలేకపోతే కనుక ఆయిల్ ఖర్చు ఎక్కువైపోతుంది చంద్రబాబుకి బడ్జెట్ పెరిగిపోతుంది పారాచూట్ రేటు పెంచేశారు పారాచూట్ కంపెనీ వాడు అట్టా ఎడవాలి కానీ మేము ఆపుతూ ఏంటి తిరుగుతున్నాడుగా పర్మిషన్ పెట్టాలి
నా ఇష్టం వచ్చిన చోట సందుల్లో గుందుల్లో మీటింగ్లు పెట్టేస్తానంటే పెట్టొద్దు అని పోలీస్ అంటారు. జీవో వన్ ఉంది కదా, హైకోర్టుకి ఏంచుకున్నారు కదా, మీతో డమ్మీ పాత్ర పోషిస్తున్న వాళ్ళతో కోర్టులు వేయించారు కదా బినామీలతో. మరి కోర్టులో వేసి ఏమైంది, కోర్టు కొట్టేసింది కదా, జీవో వన్ ఉంది కదా. రూల్ ప్రకారం అంటే మీకు చట్టాలు ఏమో అతి చట్టాలు అతీతులు, మీరు చట్టాలకి పోలీస్కి పర్మిషన్ పెట్టాలి పలాన చోట మైక్ అని. గ్రౌండ్లోకి వెళ్తాకేమో గ్రౌండ్లోనే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఎక్కడ గ్రౌండ్లో పెట్టమంటే గ్రౌండ్లు అన్ని ఖాళీగా ఉన్నాయండి అంటున్నారు. చివరికి వీళ్ళకి ఏంటంటే టెలికాన్ఫరెన్స్ పెట్టి జాగ్రత్త బాబు గారు షాక్ అవుతున్నారు, జనం లేరు, కూలికి ఇచ్చైనా సరే తమిళనాడు నుంచి అయినా సరే డబ్బులు తేయండి, డబ్బులు చివరికి జెండాలు కడతాయి తమిళనాడు నుంచి తెచ్చుకుంటున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నీ యూట్యూబ్లో తిరుగుతున్నాయి. చివరికి అచ్చెన్నాయుడు బతికేయండి అంటే జెండాలు కట్టే వాళ్ళు లేక చిత్తూరు జిల్లాలో తమిళనాడు నుంచి జెండాలు కట్టిస్తాకి బ్యానర్లు కట్టిస్తాకి మన కూలీని తెచ్చుకోవాల్సిన పరిస్థితి, జనాలను తమిళనాడు నుంచి తెచ్చుకునే పరిస్థితి. ఏమండి మేము ఖర్చు ఎక్కువైపోతుంది, పారాచ్యూట్ ఒకటే కాదు, జనాలు కూడా తరలింపుకి అన్నిటికీ ఖర్చు ఎక్కువైపోతుంది, మేము మూసేదలుచుకున్నాం అంటే మూసేసుకోండి. ఎవరికి ఈ గవర్నర్కి ఇవన్నీ ఏంటంటే ఊరికే పేపర్లు వేయించుకుంటాక టీవీలు వేయించుకుంటాక తప్పితే ఎవడాపాడు ఎవడన్నా ఏమవుతుంది, ఏం కావాలంటే చేసుకోమ్మానని. ఈ నత్తి మాటలను బూతులను తప్పుడు మాటలను వీటికి భయపడిపోయేది ఎవరు, జగన్మోహన్ రెడ్డి భయం సినిమా డైలాగులు భయం నేర్పిస్తా అంట. ముందు మాటలు నేర్చుకోవే బాబు, బూతులు లేకుండా పదాలు శుభ్రంగా మాట్లాడు, మీటింగ్ మాట్లాడు శుభ్రంగా. ఆడవాడ పార్టీకి నువ్వే మొత్తం అంటే పొద్దునెట్టి అంటున్నాడు ఇదేంటి పార్టీ. ఆడవాడ పాప అమాయకుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ రాడు, మొత్తం నువ్వే మా పార్టీకి నువ్వే అంటే ఇట్టి అంటున్నాడు ఇదేంటి ఇట్టిట్ ఏంటి అంటే నా వల్ల కాదురా, అదేం లేదు ఇంక మా నాన్న బతికే ఉన్నాడనా ఏంటి దాని అర్థం ఏంటి. ముందు అవి నేర్పుకోండే బాబు, ఇవన్నీ పాదయాత్ర ఆపి ముందు ఆయనకి మొత్తం చాలా నేర్పించి పంపించిన అతనికి. అంతేగాని ఎవడి మీద పడి ఏడుస్తారు, మీరు ఆడలేక మీరు నడవలేక మీరు మాట్లాడతాం చేతకాక జనాలు మిమ్మల్ని చూడటానికి రాక ఆయన అన్నాడు కృష్ణుడు అని. ఏంటి మన అన్నయ్య సోకేంటంటే చెప్తాడు మొత్తం అన్నయ్య సోకేంటనేది సొల్లు మాటలు సొల్లు పురాణం. మా గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎవడ ఒప్పిస్తాడు మొత్తం అప్పులని నేనే చేశాగా అన్నాడు. వీళ్ళ దగ్గర బతుకు 100 కోట్లు తప్పితే ఏం లేదు కానీ ప్రభుత్వం మారేపటికి 100 కోట్ల రూపాయలు డబ్బులు ఉంచిన వాడు వీళ్ళు ఇవాళ పత్తి కౌరులు చెప్తున్నారు. ఇవన్నీ భారతదేశంలోనే చదువుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చదువు మీద పెట్టుబడి పెడతామంటే ఈ దేశ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నట్టుగా భావించేటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఎన్ని చేశాడు, మా అయితే 800 స్కూల్స్ చేశాడు, 46,000 స్కూల్స్కి యజ్ఞంగా తీసుకుని చేస్తున్నాడు. ఇప్పటికి ఒక 20,000 పైచీలకు స్కూల్స్ చేశారు. ఎన్నికల్లోకి వెళ్ళేసరికి 46,000 స్కూల్స్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో పనులు శరవేగంగా జరుగుతూ ఉంటాయి. మొత్తం అన్నీ కలిపి ఇప్పటికైనటువంటి ఈ 18,000-20,000 స్కూల్స్ కానీ లేదా జరుగుతున్నటువంటి స్కూల్స్ కానీ మొత్తం 46,000 స్కూల్స్ రేపు ఓటేసేపుడు ప్రజలు అరే 5 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వంలో ఏ స్కూల్లో ఓటేసాం, ఇవాళ ఈ స్కూల్లోనా మనం అని చెప్పిన ఆశ్చర్యపోయే రీతిలో విద్యా వ్యవస్థని పుస్తకాలు కానీ పిల్లలకి టెక్నాలజీ ఇవ్వడంలో కానీ నాణ్యమైన చదువు అందించడంలో కానీ ఆత్మస్థైర్యాన్ని కల్పించి మంచి యూనిఫామ్ ఇవ్వడంలో కానీ బల్లల మీద కూర్చొని చదువు నేర్చుకునే దానికి కానీ డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడి నాణ్యమైన చదువును నేర్చేదానికి ఆంధ్రప్రదేశ్ మొదటిది అనేది ప్రతి రాష్ట్రం చెప్తుంది. ఇవాళ ప్రతి రాష్ట్రం చెప్తుంది ఈ సిగ్గులేని మాటలు మాని కట్టిపెట్టి ఒక్కసారి యనమల రామకృష్ణుడు సొంత ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో స్కూల్ చూసి అప్పుడు మాట్లాడమని చెప్పని యనమల రామకృష్ణుడికి హితవు చెప్తున్నాం. ఎవరండి ఏమన్నారు, ఎవరు వెంకయ్యనాయుడు గారా, మాజీ ఉపరాష్ట్రపతి, పాత రోజుల్లో రాజ్యసభ సభ్యుడు చేశాడు ఆయననా. ఆయన ఏమంటాడు వెంకయ్యనాయుడు గారు ఏమంటాడు, మోడీ గారితో ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడా. మరి మోడీ గారు పక్కన కూర్చొని 10 ఏళ్ళు స్టేటస్ స్పెషల్ స్టేటస్ కావాలన్నాడు, అది చెప్పడా వెంకయ్యనాయుడు గారు.
అదే మోడీ గారి పక్క నుంచి 5 కాదు 10 కావాలని మన్మోహన్ సింగ్ పక్క నుంచి 5 కాదు 10 ఏళ్లు కావాలి స్పెషల్ స్టేటస్ అని చెప్పని అయి చెప్పడా ఇదే చెప్తాడా ఆడి సంగతి చెప్పమని అడగండి ఒకసారి వెళ్ళి పేరు నానికి ఏంటి అంటున్నాడు మన్మోహన్ సింగ్ పక్కన 10 ఏళ్లు అని చెప్పేవంట కదా మోడీ గారి పక్క నుంచి 5 కాదు 10 కావాలని చెప్పేవంట కదా సన్మానాలు చేయించుకున్నామంట కదా 10 ఏళ్లు స్పెషల్ స్టేటస్ వచ్చిందని చెప్పని తెచ్చాడు ఎంకేనాడు అని చెప్పని ఆ శాలువ లేకున్నాయి దండ లేకున్నాయి ఆ డ్రామా మాటలేమని అయ్యి అడుగుతున్నాడని చెప్పి ఒకసారి అడగండి